నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటే ఆయన అభిమానులు వీర విహారంతో పూనకాలతో జై బాలయ్య నినాదాలతో ఉర్రూతలుగిపోతారు. ఆయన సినిమాలు హిట్ అయితే మామూలుగా ఉండదు, సినిమా హాల్లో జాతరని తలపిస్తాయి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆ సంక్రాంతికి బాలయ్య సినిమా వచ్చిందంటే ఇక జాతరే. ఈ వీడియోలో బాలయ్య సినిమాల్లో సంవత్సరం పాటు ఆడిన సినిమాలు ఏవో ఒక లుక్ వేసి వద్దాం పదండి. ముందుగా మొట్టమొదటిసారిగా బాలయ్య సోలో హీరోగా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిత్రం మంగమ్మ గారి మనవడు. 1984లో విడుదలైన ఈ సినిమా ఏకంగా 500 రోజులకు పైగా ఆడింది నైజాం ఏరియాలో హైదరాబాద్ తారక రామా థియేటర్లో. లాంగ్ రన్ సినిమాలకు ట్రెండ్ని స్టార్ట్ చేసింది మంగమ్మ గారి మనవడు సినిమానే. బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య పంచకట్టులో అదిరిపోయారు. మళ్ళీ 1986లో బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ముద్దుల కృష్ణయ్య కూడా సంవత్సరం పాటు ఆడి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య సరసన విజయశాంతి రాధాలు నటించారు. ఇందులో బాలయ్య నటన అచ్చం పల్లెటూరు యువకుడిలా అద్భుతంగా ఉంటుంది. గోదావరి యాసలో బాలయ్య బాబు ఇరగదీశారు. నెక్స్ట్ 1989లో మళ్ళీ బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్లోనే వచ్చిన ముద్దుల మావయ్య 175 రోజులు డైరెక్ట్గా 4 ఆటలతో ఆడి షిఫ్ట్లతో 365 రోజులు సికింద్రాబాద్ మనోహర్ ఏసీ షెహన్షా ఏసీలో ప్రదర్శింపబడింది. ఈ సినిమా ఇండస్ట్రీగా నిలిచి ముందు ఉన్న రికార్డుని డబుల్ మార్జిన్తో క్రాస్ చేసింది. ఇలా బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సంవత్సరాలు ఆడాయి. అందుకే వీరి కాంబినేషన్ సూపర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనేవాళ్ళు అప్పట్లో. నెక్స్ట్ 1999లో బాలయ్య బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన 3వ సినిమా సమరసింహారెడ్డి. దీనికి ముందు వచ్చిన లారీ డ్రైవర్ రౌడ్ ఇన్స్పెక్టర్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లే. అయితే 3వ సినిమాగా వచ్చిన సమరసింహారెడ్డి సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బాక్సులను బద్దలు కొట్టేసింది. ముందు ఉన్న రికార్డులని చెల్లా చెదరు చేసి తుడిచిపెట్టేసింది. ఇది ఒక సునామీ. పాత రికార్డులను సమూలంగా మటుమాయం చేసి క్లీన్ బౌల్డ్ చేసింది పాత హిస్టరీని. అందుకే బాలకృష్ణని హిస్టరీ క్రియేట్ చేస్తారు అంటారు. సమరసింహారెడ్డి 100 రోజులు, 200 రోజులు, 175 రోజులు, రాయలసీమలో ఏకంగా 365 రోజులు ఆడింది. తర్వాత 2001లో బాలయ్య బి గోపాల్ కాంబినేషన్లోనే వచ్చిన నరసింహనాయుడు సినిమా రికార్డ్స్ అన్నీ ఇన్ని కావు. ఈ రికార్డుల గురించి చెప్పుకోవాలంటే ఇంటర్నెట్ డేటాబేస్ కూడా సరిపోదు. 100 రోజుల కేంద్రాల్లో రికార్డు సృష్టించింది. ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పటి టికెట్ రేట్స్తో పోల్చితే 350 కోట్లకు పైమాటే. నరసింహనాయుడు 100 రోజులు, 200 రోజులు, 175 రోజులు, రాయలసీమలో ఒక ఏరియాలో షిఫ్ట్ల మీద 365 రోజులు కూడా ఆడింది. నెక్స్ట్ 2014లో బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన కమర్షియల్ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్ లెజెండ్. ఈ సినిమాతో బాలయ్య మొదటి 40 కోట్ల హీరో అయ్యారు సీనియర్ హీరోల్లో. ఈ సినిమా ఎమ్మిగనూరు ప్రొద్దుటూరులలో సంవత్సరం పాటు ఆడింది. ప్రొద్దుటూరు అర్చనలో ఏకంగా 1005 రోజులు ఆడి సౌత్ ఇండియన్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో బాలయ్య ఎలివేషన్స్, బాలయ్య డైలాగ్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే మాత్రం 100 కోట్ల షేర్ పక్కా వచ్చి ఉండేది. నెక్స్ట్ 2023లో వచ్చిన వీరసింహారెడ్డి గ్రాండ్ ఓపెనింగ్స్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టేసి 75 కోట్ల షేర్ని కొల్లగొట్టి లాంగ్ రన్ని కొనసాగించింది. 2023 సంక్రాంతి నుంచి 2024 సంక్రాంతి వరకు కొనసాగనుంది. రాయలసీమ కర్నూలు జిల్లాలోని ఆలూరులో 365 రోజులు పూర్తి చేసుకోబోతుంది వీరసింహారెడ్డి. మొత్తంగా మంగమ్మ గారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లెజెండ్, వీరసింహారెడ్డి సినిమాలు బాలయ్య కెరియర్లో సంవత్సరం పాటు ఆడాయి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.